మచిలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రిజేముటాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో నగర్ లోని గ్రీన్ విండోస్ లో నివాసం ఉండే చక్రి గోవా బెంగళూరు హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రముఖ క్రికెట్ బుకీ చక్రితో పాటు 5 మందిని అరెస్ట్ చేశారు. ఎల్బి నగర్ ఎస్ఓటి పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ముఠా వద్ద నుంచి 10 లక్షల నగదు అలాగే బ్యాంక్ అకౌంట్ లో ఉన్న 90 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు పోలీసులు. వరసలిపురం పిఎస్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అందిస్తారు మా ప్రతినిధి గోపి. గోపి, గాయత్రి వరసలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో నగర్ లోని గ్రీన్ మీడియోస్ లో నివాసం ఉండే చక్రి ఇతర రాష్ట్రాలలో ఉండే బూకీలతోటి కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడంతో ఈ యొక్క గుట్టు కూడా బయటపడిందని చెప్పొచ్చు. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలతో పలు మార్లు క్రికెట్ బెట్టింగ్ కు కూడా పాల్పడ్డట్టు గుర్తించారు. మరొక వైపు ఈ 5 మందిని అంటే చక్రితో పాటు మరొక 5 మందిని కూడా ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. వారి వద్దలో నుంచి దాదాపు 10 లక్షల నగదు 90 లక్షల అకౌంట్లలో ఉన్న అమౌంట్ ను కూడా ప్రస్తుతం పోలీసులు ఫ్రీజ్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి గత కొద్ది కాలంగా ఏదైతే ఐపీఎల్ పై ఉన్న క్రేజీని క్యాచ్ చేసుకోవడానికి ఇటువంటి ముఠాలు ప్రయత్నం చేస్తుండటంతో పక్కా నిఘా పెట్టిన పోలీసులు ఈ రాకెట్ ను మాత్రం ఛేదించారని చెప్పొచ్చు. చక్రిని అదుపులోకి తీసుకున్న తర్వాత మరికొంతమందిని విచారించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పెద్ద ఎత్తున కూడా ఇతర రాష్ట్రాలు ఏదైతే గోవా బెంగళూరు హైదరాబాద్ లాంటి మహానగరాలను కేంద్రంగా చేసుకుని ఐపీఎల్ బెట్టింగ్ ముఠాలకు పాల్పడుతున్నట్టుగా కూడా గుర్తించారు. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించి చక్రికి సంబంధించిన టెలిఫోన్ కన్వర్సేషన్ కూడా ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అతని కాల్ డేటాతో పాటు వాట్సాప్ చాటు ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు స్వాధీనం పరుచుకున్నారు. మరి ఒకవైపు ఈ ముఠాలకు సంబంధించి కూడా గత కొద్ది కాలంగా పోలీసులు కూడా చాలా క్లియర్ గా చెప్తుండడం జరిగింది. ఏదైతే ఇటువంటి బెట్టింగ్ ముఠాల పైన ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం అందజేయడంతో వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఐపీఎల్ లో ఉన్న క్రేజ్ అనేది అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కరు కూడా ఐపీఎల్ పైన బెట్టింగులు కూడా కాస్తున్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఆన్లైన్ లో ఏదైతే పోలీసులు ఇటువంటి వాటిపైన నిఘా పెట్టినప్పటికీ కూడా రోజుకు ఒక కొత్త పందాలో మాత్రం ఇటువంటి బెట్టింగ్ ముఠాలు ప్రతినిత్యం ఎక్కడో ఒక దగ్గర బెట్టింగ్లకు పాల్పడుతున్నాయి. అయితే ఇతర రాష్ట్రాల్లో ఉన్న బూకీలతోటి కూడా వీళ్ళు సత్సంబంధాలు కలిగి ఉండడం, దానికి తోడు ఇక్కడ ఉన్న ఏదైతే ఇంటర్నల్ గా ఉన్న వాళ్ళకు కూడా కోడ్ విధానము అదే విధంగా కాయిన్స్ విధానం కూడా ఇచ్చి దాంతో పాటు ఈ బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. డైరెక్ట్ ఆన్లైన్ లోనే కాకుండా ఆఫ్లైన్ లో కూడా ఈ ముఠాలు పాల్పడుతున్నట్టు కూడా గుర్తించారు గాయత్రి. గోపి, అంటే నగదుతో పాటు ఇంకేమైనా సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారా? ఇంకొక 5 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిని విచారించే ప్రయత్నం చేస్తున్నారా? ప్రస్తుతం చక్రి ఇచ్చిన సమాచారమే కీలకం అని చెప్పొచ్చు. ఎందుకంటే చక్రి ఇతర అంటే ఏదైతే రాజకీయ నేతలతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండడము, ప్రస్తుతం ఆ వీడియోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. చక్రిని అదుపులోకి తీసుకున్న తర్వాత మరి ఈ ముఠాలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, కేవలం ఈ 5 కాకుండా ఇంకెంతమంది ఉన్నారన్నది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతను ఇతర రాజకీయ అంటే ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, రాజకీయ నాయకుల ప్రముఖంగా వాళ్ళతో ఫోటోలు దిగి ఆ ఫోటోలను కూడా అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున కూడా ఈ ముఠా బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. మరి చక్రిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరి ఈ ముఠాకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా అందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఈ బెట్టింగ్ కు పాల్పడే వాళ్ళే కాకుండా బెట్టింగ్ లో ఈ పాల్గొన్న వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు కనపడుతున్న నేపథ్యంలో మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది గాయత్రి. గోపి, అంటే ఆన్లైన్ విధానంలో ఈ బుకీలు కానీ ఈ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందా లేదంటే ఆఫ్లైన్ లో జరుగుతుందా? సైబర్ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? అయితే ఈ కేసులో ప్రధానంగా కేవలం ఆన్లైన్ మే కాకుండా ఆఫ్లైన్ లో కూడా ఇక్కడ ఆటో నగర్ లో అతను గేమింగ్ ఆడుతున్నట్టుగా కూడా గుర్తించారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా వాళ్ళ దగ్గర కూడా సామాగ్రి ఉన్నట్టుగా గుర్తించారు. ఎందుకంటే ఇదంతా కూడా గుర్తుచప్పుడు కాకుండా నిర్వహించడం కోసం కొన్ని ఏరియాలలో ఉన్న రూమ్స్ ను కూడా ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఈ క్రికెట్ ఆడుతున్న సమయంలో ప్రతి బాల్ కూడా ఒక బెట్టింగ్ అనేది కూడా పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. ఒక్కొక్క బాల్ కి అవుట్ అయితే ఒక రేట్ అని, లేదంటే 4 పోతే ఒక రేట్ అని, లేదు ఒక ఒక టీం గెలిస్తే ఒక రేట్ అని, ఇట్లా విడివిడిగా ప్రతి బాల్ ని కూడా ఈ బెట్టింగ్ ముఠాలు సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే క్రికెట్ మీద ఉన్న క్రేజీని, యువతలో ఉన్న క్రికెట్ క్రేజీని కూడా ఆసరాగా చేసుకుని ప్రస్తుతం అయితే ఇటువంటి బెట్టింగ్ ముఠాలు ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఎస్ఓటి పోలీసులు మాత్రం చాలా
పకడ్బందీ నిఘాతోటే ఈ యొక్క ఆపరేషన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆటో నగర్ లో ఎక్కువ శాతం అక్కడ జనావాసాలు ఉండవు, కానీ అక్కడ ఇతను దాన్నే కేంద్రంగా చేసుకోవడం, అక్కడ నుంచి బెట్టింగ్లకు పాల్పడుతుండడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వనసలపురం పోలీసులకు అయితే ఎస్కోటి పోలీసులు ఆ కేసును అప్పగించడం జరిగింది. వనసలపురం పోలీసులు అయితే కేసును నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. గాయత్రి, థ్యాంక్ యూ గోపి.